కక్ష ఇప్పించినారు సంతోషము అంటే నచ్చినాయలేదా ఇప్పించినారంటే ఇప్పించినారంటున్నావు నచ్చినాయలేరా నచ్చినాయ ఏమంటే పెద్దగా ఉంటాయని కమ్మలు లేదు లేదు బాగుంటాయి పెద్దగా ఉన్నాయని బాగుంటాయి నీ చెవులకు ఖచ్చితంగా సరిపోతాయి ఎక్కడికన్నా పోయినప్పుడు కూడా ఘనంగా ఉంటాయి అందుకే ఎన్ని అంగళ్ళు తెప్పించినావు అబ్బా నచ్చిన డిజైన్ దొరికే వరకు మాత్రం కాంప్రమైజ్ కాలేదు పొద్దుటూరు అంతా మొత్తం తిప్పించింది అనమాట అబ్బా సుక్కలైతే చూపించి రావు అందుకోసమే మాకు కొంచెం కుదరలేదు ఎందుకంటే ఒకటి రెండు అంగలు అయితే మనం చూపించగలుగుతాం కానీ అన్ని అంగళ్ళు అంటే మళ్ళీ చూపించలేం ఇక చూడండి బంగారు చేతికి వచ్చిన తర్వాత సంచి పక్కన పడేసింది అట్టుంటారు అంటే ఇది పనికిరాదు అన్నట్టు ఇందులోంచి గానీ టకటక తీసి పక్కన పడేసినావే వాళ్ళని చూపిపో నచ్చినాయో లేదా బా అట్లుంటది ఆడపిల్లలది నిజంగా అది కదా అది ఏమంటారు వాళ్ళదే హవా అన్నమాట మీకు మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తా కమ్మలు చూడండి ఎంత బాగున్నాయో కాకపోతే ఏమంటుంది అంటే పెద్దగా ఉన్నాయి ఇట్లా కింద ఇట్లా ఊగులాడుతున్నట్టుగా ఉన్నాయి అట్లా వద్దు అని నాకు అంటుంది కాకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటాయి ఘనంగా బాగుంటాయి ఎక్కడన్నా ఫంక్షన్ కి అట్లా పోయినప్పుడు బాగుంటాయి కనుక మేము కూడా ఇవి తీసుకుంటారా అనింది అనగానే మేము వెంటనే తీసుకోక అని చెప్పినాం ఎందుకంటే మనము ఇవి తీసుకోకూడదు నువ్వు ఇవే పెట్టుకోవాలి ఇవే పెట్టుకోకూడదు అని మాత్రం ఎవరికి ఆకాంక్షలు పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసుకొని మనం ఉన్నన్ని రోజులే కదా ఎంజాయ్ చేసిపోయేది అంతే కదా బాగున్నాయి మాకైతే చాలా బాగా నచ్చినాయి కాకపోతే తనకు నచ్చినంత వరకు కూడా తిప్పించింది అది మనకు నచ్చింది దొరికే వరకు తిరగడంలో తప్పు లేదు కాకపోతే ఒకటి అనిపిస్తుంది ఏదో ఒకటి కాంప్రమైజ్ అయి తీసుకుంటే ఈ ఎదవలు ఇన్ని రోజులకు ఇప్పించినారు కానీ నాకు నచ్చనేటి నా చెవులకు సరిపోనేటి ఇప్పించినారు ఏదో పితుకులు ఇప్పించినారు అనకుండా మాత్రం మంచిగా ఇప్పించినా మాకైతే హ్యాపీ ఇంకా ఏమనుకున్నాం అంటే బుట్టాలు ఇప్పించాం అనుకున్నాం బుట్టకమ్మలు ఇవే ఊగులాడుతున్నాయి అంటే అది కనిపిస్తుందా మీకు ఒకసారి ఇట్లా చూపిస్తా ఇక్కడ కింద ముత్యాలు లాగా ఉన్నాయి కదా చిన్న చిన్న ఏంటి అవి మువ్వలు ఉన్నాయి కదా ఆ మువ్వలే ఊగులాడుతున్నాయిరా నన్ను నువ్వు ఇంత పెద్ద ఆమెవో నువ్వు పెట్టుకుంటావా అని అంటారు అంటుంది ఎవ్వరు ఏం అనరు ఎందుకంటే ఆమె పెట్టుకొని కూడా పనికే పోయేది అది ఏమంటారు అంటే ఆమె హ్యాపీగా ఉండాలని ఇక అప్పుడు లతకు ఒక బుట్ట పోయింది కాబట్టి ఈసారి అవి కూడా తెచ్చినాం ఏంటి ఇవి గుండీలు తెచ్చినాం నీకు సంతోషం కదక్క మా యొక్క అయితే సాధించి తీసుకోదు ప్రేమతో తీసుకుంటాను నిజంగా అడగాల్సిన హక్కు ఉంది కాబట్టి అడిగిన అది మాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే ఏది సాధించి తీసుకోదు ప్రేమగానే అడిగి తీసుకుంటుంది కాకపోతే మాట కొంచెం ఘనంగా ఉంటుంది అనమాట నువ్వు చెప్పిన 5 లక్షల మంది చూస్తున్నారు వాళ్ళందరూ చూపించిన అదనమాట అయ్యి మువ్వలు ఊతనే అంటుంది కానీ ఏం కాదక్క నీకు బాగుంటాయి నీకు చౌకు నిండుకుంటాయి ఎందుకంటే ఇక్కడ పైన మాటలు ఉన్నాయి కదా ఒక్కసారి చెవులకు పెట్టుకోవాలక్క అదే ముందు కమ్మలు ముందరికి పెట్టండి గుండె వెనక్కి పెడతారో ముందుకు పెడతారో మాకు తెలియదు కానీ అబ్బా ఇప్పుడే గుండి పోగొట్టినారు నాయన పాట పాడక్క కలకల కళా మందిర్ చీర గట్టి జోయాలి కాస జాయాలి కాస నగలు పెట్టి అక్క ఫెరన్లలు పెట్టుకోక్క కమ్మలు అయితే చూపించు ఇన్ని లక్షల మంది చూసినారు అంటే కదా ఇక మా అక్కకు కమ్మలు సూపర్ అన్నాయి కదా రెండు కమ్మలు చూపిస్తుంది నాయనా సంతోషమా హ్యాపీ కాకపోతే ఆ కమ్మలు రావడానికి మాత్రం ఒక అరగంట పట్టింది మాకు ఎందుకంటే అవి చెవుకు మొత్తం బిగుసుకుపోయినాయి పాత కమ్మలు ఊడదీయనీకి చూసినారా కెమెరా ఆన్ చేస్తే చెయ్యి ఊపుతుంది చిన్నపిల్లలు చేసినట్టే మొత్తం అల్లరైనా మాటలైనా ఏవైనా అదే మనుషులను మాత్రం హట్ చేయదు ఇట్లా హట్ చేయని వాళ్ళకు మనం ఇచ్చింది కూడా నిరూపించుకోవాలి కాబట్టి ఇచ్చినాము చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే చిన్నపిల్లలు ఎట్లుంటారు చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లుంది ఆల్మోస్ట్ అట్లే ఉంది అనమాట చాలా సంతోషంగా మాకైతే ఉంది నీకెట్టుంది నీకు సంతోషంగా ఉంది మరి ఇంతమందికి చెప్పినాం వాళ్ళు ఇప్పిస్తారా ఇప్పారా నచ్చినాయి ఇంకొకటి ఏంటంటే మళ్ళా ఎవరన్నా డౌట్ రావచ్చు మరి అవి మీ అక్క పాత కమ్మలే అంటారు కాబట్టి చాలే
ఎవరన్నా బ్యాడ్గా పెట్టేటోళ్ళు ఉంటారు ఇవి పాత కమ్మలు ఇంట్లో పెట్టి మా అక్కకి ఇస్తాను కుడి చేతి అలా పెట్టించినాం కొత్త కమ్మలు పెట్టుకొని ఇంటికి పోతుంది జామ్ జామ్గా హ్యాపీయా పెళ్లికి ఇచ్చిన మాట పెళ్లి కానుక కాకపోతే ఈ రోజు మాత్రం గొడవ చేయడానికి రాలేదు నార్మల్గా అడగడానికి వచ్చిందంట కాకపోతే కెమెరా ఆన్ చేసినాం కాబట్టి ఆమె కెమెరా ఆన్ చేస్తే ఎట్లా అంటే ఒక యాక్టర్ కెమెరా కనిపిస్తే బాగా చేస్తారు చూసినారా అట్లా అనమాట చాలా సంతోషం జీవిస్తారు అంటే అట్లా నాకు కొని అంట్రా అనింది కాకపోతే నచ్చిన కమ్మలు అయితే తీసుకుంది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నచ్చిన కమ్మలే కాకుండా నచ్చిన భోజనం పెట్టాలి కాబట్టి నువ్వు చేసిన అన్నావు కదా భోజనం తిందాం పక్కగా సిద్ధం చేసినావా నువ్వు అటు పోయి నువ్వు చికెన్ చేసినావు అటు పోయి వీళ్ళు మటుకు 8 నెలలు టైం చేసినారు చికెన్ 100కి 200 వస్తారు అక్క కమ్మలు అంటే 8 వేలు కావాలక్క అందుకే ఇంత టైం పట్టింది నీకు ఇప్పించే వరకు నీకైతే నచ్చినాయి కదా నచ్చినాయి మరి మరి కూర ఎట్లుంటదో బాగుంది సూపర్ గా అబిడ చేసిన మరి ఏది తినలే కదా నోట పెట్టి ఎప్పుడైనా లేడీస్ లేడీస్ కి సపోర్ట్ అనడానికి మా అక్క నిదర్శనం అన్నట్టు ఇప్పుడైతే సంతోషంగా ఉంది కదా నీకు అది హ్యాపీగా అక్కకు ఒప్పుకున్నట్టుగా మేము ఇప్పించినాం సంతోషంగా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నా ఎందుకంటే మనం చెప్పిన మాట కరెక్ట్ చేసుకుంటేనే అది బెటర్ కదా ఎవరిని నొప్పించొద్దు నిమ్మకాయ వేసుకోక తినాలా మసాలా వేయలేదు చూడు ఏమన్నా మసాలా వేసినావు అబ్బా వేయలే కదా ఒకటి కారం ఉప్పు కదా ఎందుకంటే మసాలా ఐటమ్స్ తినొద్దు కాబట్టి బాగుందిలే ఒకవేళ ఇప్పకపోతే ఏం చేద్దు అక్క తినకపోదు కదా ఎందుకు తినాలా పెళ్లికే తినకుండా పెళ్లి రోజే తినకుండా బయట కూర్చుంది అప్పుడే గమ్ము కూర్చోని మీరే వాయిదా అడిగితే సరలే అని తిన్నా బాగుంది సూపర్ హ్యాపీ అయితే అందరం చికెన్ రైస్ తింటున్నాం ఇప్పుడు నువ్వు కడుపు నిండా తినమ్మా మా మేడం మేడం అంటే మేడమే మేడం అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తుంది నిజం ఎందుకంటే కాళ్ళు నడవరాకున్నా కూడా పనికి పోతుంది ప్రతి ఒక్క పని చేసుకుంటుంది ముగ్గురు మనవరాళ్ళని చూసుకుంటుంది మొత్తం పొద్దుటూరు అంతా తిరుగుతుంది దేనికోసం మనం కావాలంటే ఏదైనా కావాలంటే మాత్రం ఎవరి మీద డిపెండ్ కాదు మీరే పోయి దేవాలి మీరే పోయి దేవాలి అన్నట్టు ఉండదు ఇప్పటికి కూడా ఫస్ట్ నుంచి కూడా ఏమంటారు సింగిల్ వార్ చేస్తారు కదా అట్లా అనమాట ఎవరి మీద డిపెండ్ చేయదు వీళ్ళు తెస్తే నేను తినాలా వీళ్ళు చేస్తే తినాలన్నట్టు ఉండదు నేను చేసుకున్నది నేను తింటేనే నా కడుపు నిండుతుంది అనే మనస్తత్వం అన్నట్టు నేను చెప్పినాను కదా రియల్ హీరో అంటే అక్కడ ఇక్కడ ఎవరు ఉండారని ఒంటరిగా పోరాడుతూ ఉంటుంది ఇద్దరు కూతుర్లో పెళ్లి చేసింది ముగ్గురు మనవరాలను బాగా చూసుకుంటా ఉంటుంది వాళ్ళని బాగా సెటిల్ చేసింది చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీగా ఉంచుతుంది కూడా మాట్లాడడం కానీ ఎవరితోటి కానీ జోగిలుగా తీసుకుంటుంది ఒకవేళ గొడవ పడ్డప్పుడు ఒకటి 2 రోజులు మాత్రమే మేము కోప్పటి పక్కకు వస్తాం అనుకో మళ్ళా వాళ్ళ ఇంటికి కూడా తనే మాట్లాడుతుంది ఇంట్లో గొడవ ఎంతసేపు ఉంటుంది మనసులో అయితే ఏది పెట్టుకోదు మొహం మీద అడిగేస్తుంది ఏదైనా సరే మా తమ్ముందు బంగారు కమ్మలు ఇప్పించినారు నాకైతే బాగా సంతోషంగా ఉంది మీరు కూడా చూసినారు కదా కమ్మలు ఇప్పించింది చూసింటే నచ్చింది మీకు కూడా నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మో